మాత్రం పోయి చేసేదేమున్నది అనుకున్నోళ్ళు ప్యాసింజర్ రైలు ఎక్కుతారు మళ్ళా ఛార్జీ సుత తక్కువ జరంత అర్జెంట్ గా పోవాలనుకున్నోళ్ళు ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతారు ఇంకా అర్జెంట్ ఉంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతారు ఏ రైలు ఎక్కినా ఏడన్నన్న క్రాసింగ్ ఉంటే బ్రేక్ పడ్డదంటే అర్ధ గంట ఆగాల్సిందే గందుకే ఈ నడుమ రువ్వడి గురికే వందే భారత్ రైలు చాల్ చేసిండ్రు సెంటర్ వాళ్ళు ఇప్పుడు దాన్ని మించి గివ్ వచ్చినాయి मोडी सार जेंडा ऊपंगने कूत पेट्टुकुंटा उरुकुतने उन्नदी वंदे भारत गादुल्लो नमो भारत रैलु गंटकु 160 नुंची 180 किलोमीटर्ल रुव्वडि गुरुकुतदट रैलल्ल तिरिगेटोल्लनु रुव्वडिग स्टेशन्लल्ल दिंचुतानिकि तीसुकोच्चिन फस्ट हाई स्पीड ट्रैन फस्ट ट्रिप्ल मोडी सार किटिकी पक्क कूसोनि सिटी अंदाल चूसुकुंटा चिन्न मुल्पें कादु मोदालु ढिल्ली गजियाबाद मीरठ नडुम 17 किलोमीटर्लु नडुपुतुन्नारु अटु बाजुकु रेंडु सीट्लु ఇటు బాజుకు రెండు సీట్లు నడమ నిలబడడానికి ఎక్కువ జాగున్నది రైలు ఏడుందో తెలుసుకునే రూట్ మ్యాప్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునే సౌలతి సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు ఆరు పెట్టెలల్ల ఒకటి మైలల కోసం పెట్టిండ్రు మొత్తం 1700 మంది ప్రయాణం చేయొచ్చునట పొద్దుగాల 6 కెళ్ళి రాత్రి 11 దాకా పావు గంటకో ట్రైన్ నడుస్తదట 30,000 కోట్ల తోటి 85 కిలోమీటర్ల దూరం ఉండే ఢిల్లీ గజియాబాద్ మీరట్ కారిడార్ ను ఇంకో రెండేళ్లల పూర్తి చేస్తారట గా పనలైపోతే ఢిల్లీ నుంచి మీరట్ కు గంట లోపట్లనే పోవచ్చు సెమీ హై స్పీడ్ రైల్ ఎక్కే భాగ్యం ఇప్పటికైతే ఉత్తర ప్రదేశ్ వాళ్ళకు దక్కింది రేపు మనతానికి సుత వస్తుండొచ్చు